వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2.5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్లు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన మిగిలిన షూటింగ్ ని అతి త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమొడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. కోహినూరు వజ్రం దొంగతనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఒక గజ దొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఒక కీలక ఘట్టంలో వచ్చే ఒక ప్రత్యేకమైన పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని భావించిన దర్శకుడు క్రిష్ 2 రోజుల క్రితం ఆయనను కలిసి సినిమా కథ, కథనాలు, అలానే ఆయన పాత్ర గురించి వివరంగా చెప్పడం జరిగిందట. అయితే కథతో పాటు తన క్యారెక్టర్ గురించి విన్న మెగాస్టార్ అవి ఎంతో నచ్చడంతో తప్పకుండా చేస్తానని మాటిచ్చినట్లు సమాచారం. అనంతరం ఈ సినిమా విషయమై పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మెగాస్టార్ తొలిసారిగా మనమిద్దరం కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని, తనకు కథ ఎంతో నచ్చిందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని మాట్లాడుతూ అన్నారట మెగాస్టార్. ఇటీవల 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజనిజాలున్నాయో తెలియదు గాని, ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం ఎప్పటి నుంచో చిరు పవన్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఆశపడుతున్న మెగా పవర్ ఫ్యాన్స్ కి ఇది అతిపెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.